హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, ఇదిగోండి ఉదయాన్నే పూజ ఈ విధంగా చేసుకున్నాను. అమ్మవారిని, దేవుళ్ళందరినీ కొన్ని రకాల చేమంతి పువ్వులతో, గులాబీ పువ్వులతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి. తర్వాత ఇలాంటి క్లిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి పూజ గదిలోకి. ఇలా ఏమన్నా మనం పూలు పెట్టేటప్పుడు ఏమన్నా ఆకులు అందరు రాలనా, లేకుంటే కనుక దీపాలు కొంచెం పక్కు లెక్క కడుతుంటాయి కదా, అవన్నీ తీసేదానికి ఇలాంటి క్లిప్పులు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. నెయ్యి దీపాలు వెలిగించుకున్నాను. మొన్న వీడియో షేర్ చేశాను చూడండి, నెయ్యి దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి. అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము డైలీ ఇలా దీపారాధన చేసుకోవచ్చు. అమ్మవారిని, అన్నపూర్ణ అమ్మవారిని, కలశమును, గౌరమ్మను అందరినీ ఈ విధంగా అలంకరించుకునేసి అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి, తల్లి అని చల్లగా చూడమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, పిల్లల్ని చల్లగా చూడమ్మా అని కోరుకున్నాను, మన ఫ్యామిలీ అంతా బాగుండాలని కోరుకున్నానండి. ఇదిగోండి రెండు మందారం పూలు పూసాయి అన్నమాట, కలర్ఫుల్ మందారాలతో, జాజి పువ్వులతో, తులసి మాలతో ఇవాళ పూజ అన్నమాట. ఎక్కువ పువ్వులతో అలంకరించుకోవాలని ఇష్టం అండి, కానీ కార్తీక మాసంలో పువ్వులు విపరీతమైన రేటు ఉన్నాయి, అందుకని సరిగా ఇవ్వట్లేదు కూడా కదా. పైగా ఈ మధ్య చామంతి పువ్వులు ఎందుకో ఫ్రెష్గా అనిపించట్లేదండి. మా మొక్కలకేమో ఒక్క పువ్వులు పూయడం లేదనమాట, ఓన్లీ మందారాలు ఒక్కటి అప్పుడప్పుడు పూస్తున్నాయి. ఇంకా మార్కెట్లో అయితే ఫ్రెష్గా ఉంటాయండి, మార్కెట్లో వెళ్ళట్లేదు ఈ మధ్య. ఇంటి దగ్గర కంపెనీకి వస్తారు కదా, వాళ్ళ దగ్గరనే ఫ్లవర్స్ తీసుకుంటున్నాను, కానీ అంత ఫ్రెష్గా అనిపించట్లేదు. ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయింది కదండి, తులసమ్మను అలాగే ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ అంతా చేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడిప్పుడే తెల్లవారింది, ఎండ చూడండి డైరెక్ట్గా మా హాల్లోకి, కిచెన్ రూమ్లోకి వస్తుంటుంది. ఇదిగోండి తులసమ్మను ఉసిరి చెట్టు దగ్గర ఈ విధంగా అలంకరించుకునేసి కొంచెంగా పూజ చేసుకున్నాను. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి తులసమ్మ దగ్గర మనము పూజ ఎలా చేసుకోవాలి అని అందరం చెప్తూ ఉంటాము, కానీ తులసి కోటను క్లీనింగ్ కూడా చేసుకోవాలి కదా. మనం డైలీ పూజ చేస్తుంటాం కనుక ఎక్కువగా మసి బారుతూ ఉంటుంది. సింపుల్గా ఇంట్లోనే చేసుకున్న డిఐవై లిక్విడ్ అనుకోవచ్చు, పేస్ట్ అనుకోవచ్చు, దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చేతికి ఒక బొట్టు మసి కూడా అంటుకోదన్నమాట. అది ఇవాళ వీడియో అండి. ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను కదా, ఇదిగోండి తులసి కోట అంతా మసి బారింది. డైలీ ఉదయము సాయంత్రం పూజ చేస్తుంటే ఆ పొగ అంతా బయటకు వెళ్ళేదానికి ఉండదు కదా, చుట్టూ ఇలా మసి బారి ఉంటుంది. ఇంకా దీపం కొండెక్కాక నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది చూపిస్తాను. మీరు కూడా సింపుల్గా అసలుకి చాలా ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతారు. ఇదిగోండి దీపం కొండెక్కింది. ఇంకా ఉసిరిక చెట్టు దగ్గర మాత్రం దీపం ఇంకా కొంచెం వెలుగుతున్నట్టుగా ఉంది. ఇదిగోండి దీపం వెలుగుతుంది. తులసమ్మ దగ్గర అంతా క్లీన్ చేసుకునేసరికి దీపం కొండెక్కుతుంది, తర్వాత నీట్గా అంతా క్లీన్ చేసుకుంటాను. దీపం ప్రమిద కూడా తీశాను చూడండి, అసలుకి ఎంత. నేను మంత్కి ఒకసారి కంపల్సరిగా క్లీన్ చేస్తానండి. పైన చూడండి పొగ అంతా బ్లాక్ కలర్లోకి మారింది, అది మనం చేతితో క్లీన్ చేసామనుకోండి అసలు క్లీన్ కాదు, మన చేతులే పూర్తిగా బ్లాక్ అయిపోతాయి. అదే మనం ఏదన్నా నీళ్ళతో క్లీన్ చేసామనుకోండి కింద నీళ్ళు అన్నీ పడతాయి, అదంతా జిడ్ అవుతుంది, చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. సింపుల్ ప్రాసెస్ అండి, ఇలాంటి కత్తి కానీ లేకుంటే కనుక గట్టి కొసలు ఉంటాయి కదా, ఆ కొసలతో ఇదిగోండి ఇలా ఫస్ట్ వాటర్ కానీ ఏమి అప్లై చేయొద్దండి, తేమ అనేది అసలు తగలకుండా ఫస్ట్ ఇలా నీట్గా కొంచెం అంటుకొని ఉంటుంది కదా జిడ్డు, అదంతా ఊడొచ్చేటట్టుగా పక్కు లెక్క అంటుకొని ఉంటుంది, అదంతా ఊడొచ్చేటట్టుగా షార్ప్గా ఉంటుంది కదా ఎడ్జెస్ట్ అది తీసుకోండి. ఇలా కత్తి కానీ లేకుంటే గట్టె కొసలు ఉంటాయి చూడండి, దాంతో కానీ ఈజీగా ఊడొచ్చేస్తుంది. మనకు క్లీనింగ్ ఈజీగా ఉంటుందండి, ఫస్టే మనం వాటర్ వేసామనుకోండి అంతా జిడ్డు అంతా కింద పడుతుంది, మళ్ళీ మనం బండలు క్లీన్ చేసుకోవాలన్నా కష్టం అవుతుంది, తులసికోటం క్లీన్ చేయాలన్నా కష్టం అవుతుంది కదా. అందుకనేసి గరిటె కానీ లేకుంటే ఇలాంటి కత్తి కానీ లేకుంటే స్పూన్ కానీ తీసుకునేసి బాగా ఇలా గీకండి, గీకితే కనుక ఆ జిడ్డు అంతా వదిలేస్తుంది ఫస్ట్. ఇదిగోండి సైడ్ వెంట ఎక్కువగా పైన పక్కు కట్టినట్టుగా ఉంటుంది, ఎందుకంటే దీపం గాలి బయటకు పోనీకి ఉండదు కదా, అలాగే ఉంటుంది అనమాట. షార్ప్ నైఫ్తో కానీ ఇలా నీట్గా గీకిన తర్వాత ఇలాంటి చిన్న చాట తీసుకోండి, చాటకు కవర్ వేసుకోండి, ఎందుకంటే చాటకైనా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది అనేసి చాటకి ఇలా కవర్ వేసుకొని ఇందాక మనం దేంతో గీకామో దాంతోనే అంతా ఇలా చాటలోకి వేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి, వితిన్ 20 మినిట్స్లో మన తులసికోట ఎంత జిడ్డు పట్టి నల్లగా మసి బారిన తులసికోటను కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి అంతా చాట్లకు వేసాను కదా, కవర్ కొంచెం ఇదిగోండి మర్త పెట్టినట్టుగా ఇలా వేసుకున్నాం అనుకోండి బయటకు కూడా రాదు, మనము పడేయడానికి అనుకూలంగా ఉంటుంది, అలాగే కష్టచాట కూడా నీట్గా ఉంటుంది అనమాట.
అది తీసి పడేస్తాను. తర్వాత ఇప్పుడు డిఐవై పేస్ట్ అనొచ్చు, లిక్విడ్ అనొచ్చు, సింపుల్గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందుకోసమని ఇదిగోండి కొంచెంగా నేను జొన్న పిండి తీసుకుంటున్నాను. ఓన్లీ జొన్న పిండే తీసుకోండి, గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ అది పనికిరాదనమాట. ఎందుకంటే గోధుమ పిండి అలాగే బియ్యం పిండి ముద్దలెక్క అవుతుందండి. క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అది ఉండలెక్కయి సపరేట్ సపరేట్గా వెళ్ళిపోతుంది. అదే జొన్న పిండి అనుకోండి మనం క్లీన్ చేసేటప్పుడు కూడా పొడి పొడిగా ఉంటుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి తగినంత ఇక్కడ జొన్న పిండి తీసుకున్నాను. తర్వాత ఇందులోకి మీరు కావాలంటే సర్ఫ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ విమ్ లిక్విడ్ యాడ్ చేస్తున్నాను. మన తులసికోట జిడ్డును బట్టి మనము విమ్ లిక్విడ్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదా కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. డైలీ పూజ చేస్తుంటాం కనుక గాలి పక్కకు పోయేదానికి లేకుండా ఎక్కువగా బ్లాక్ కలర్లో మసి వారినట్టు ఉంటుంది కనుక కొంచెం ఎక్కువగానే విమ్ లిక్విడ్ యాడ్ చేశాను. తర్వాత తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకునేసి ఒకటి కొత్త బ్రష్ సపరేట్గా పెట్టుకోండి. ఇలా వాటర్లో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. రెండు సేమ్ పేస్ట్ ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది కానీ కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసి ఇలా లిక్విడ్ లెక్క తయారు చేసుకోవాలి. ఇంకా తులసికోట దగ్గరకు వచ్చానండి. బ్రష్తో ఇలా మిక్స్ చేస్తూ ఫస్ట్ అయితే నీళ్లు కానీ ఏమీ పోయలేదన్నమాట. నేను తులసికోట ఇదిగోండి ఇలా బ్రష్తో అద్దాలన్నమాట ఈ లిక్విడ్ అంతా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చుట్టూ బ్లాక్ కలర్ లెక్క ఉంటుంది కదా అదంతా పోయేటట్టుగా ఫస్ట్ అప్లై చేసుకోవాలి. చూడండి మ్యాజిక్ చేసినట్టుగా నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత కొంచెం ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను ఇదిగోండి ఇలా ఇక్కడ కసు చాట్నీ యూజ్ చేస్తున్నాను. లేకుంటే చిన్నపాటి బౌల్ కానీ ఏదైనా తీసుకునేసి కింద పడకుండా ఉండేటట్టుగా ఇలా పట్టుకునేసి ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో బ్రష్తో నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి. తర్వాత ఇది చాట్లేకి పడి ఉంటుంది కదండి దాన్నే తీసుకునేసి మళ్ళీ నీట్గా రబ్ చేస్తూ ఇదిగోండి ఇలా సింపుల్ ప్రాసెస్ అండి. అసలు మన చేతికి ఒక్క బొట్టు కూడా మసి కాదనమాట. చూడండి అంతా రబ్ చేయడము ఇలా చాట్లకి వేసుకోవడము తర్వాత సేమ్ దాంతోనే మళ్ళీ రబ్ చేయడము తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవడం అలా అనమాట. ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి మసి ఎంత. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసుకోవడానికి కూడా మనం నీళ్ళు పోసామనుకోండి కిందికి వచ్చేస్తుంది కదా. అలా కాకుండా పాతది ఏదైనా బకెట్ తీసుకోండి. బకెట్ తీసుకునేసి తులసికోట కొంచెం అలా తగిలించామనుకోండి మనం క్లీన్ చేసినప్పుడు వాటర్ అనేది డైరెక్ట్గా బండల పైన పడి బండలంతా డర్టీగా కాకుండా డైరెక్ట్ బకెట్లోనే పడతాయి. ఫస్ట్ అయితే కొంచెం నీళ్లు జిలకరిచ్చినట్టుగా ఇలా పోసిన తర్వాత సేమ్ అదే బ్రష్ తీసుకునేసి కొంచెంగా రబ్ చేస్తున్నట్టుగా ఇలా రబ్ చేసుకుంటూ వాటర్ ఇలా పోసుకుంటున్నాం అనుకోండి నీట్గా హాఫ్ వరకు క్లీన్ అయిపోతుంది. మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అండి జిడ్డు అనేది కూడా ఉండదన్నమాట. జొన్న పిండి జిడ్డునంతా పీల్చుకుంటుంది. ఆల్రెడీ విమ్ లిక్విడ్ కూడా యాడ్ చేసాం కనుక బండల పైన పడ్డా కూడా జిడ్డు అనేది ఉండదు. కానీ బకెట్ పెట్టాం కనుక మన క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా బకెట్ పక్క తీసాను కదండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఇందాక తయారు చేసుకున్న క్లీనింగ్ లిక్విడ్తోనే మళ్ళీ ఒకసారి ఇలా ఇందాక సగం వరకు అంతా పోయింది కదండి బ్లాక్ కలర్లోనే మస్ అంతా పోయింది కదా. ఇంకొంచెం ఎక్కడన్నా ఉన్నా కూడా సెకండ్ టైం మనం ఇలా రబ్ చేస్తూ మొత్తంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బ్రష్తో అది కూడా వచ్చేస్తుంది. నెలకోసారి ఖచ్చితంగా తులసికోటని ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనం దీపం వెలిగించినప్పుడు కూడా కొండెక్కకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం దీపం వెలిగించిన పైన మస్ అంతా అలాగే ఉంటుంది కదా. అప్పుడేమవుతుందంటే దీపం ఊరికనే కొండెక్కుతుంది. లేకుంటే ఆ మస్ అంతా మనము వెలిగించిన దీపం పోగొస్తుంది కదా ఆ పొగకంతా కుందులో పడుతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే కంపల్సరీగా నెలకు ఒకసారన్నా ఇలా తులసికోటం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే తులసమ్మ దీపం బాగా వెలుగుతూ ఉంటుంది మన ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి నీట్గా క్లీన్ చేశాను. బకెట్లో చూడండి వాటర్ అన్ని ఎంత బ్లాక్ కలర్లోకి మారాయో అంతేగాని మన చేతులకు ఒక బొట్టు మసి కానీ లేకుంటే బండల మీద ఒక చుక్క జిడ్డు కానీ ఏమీ ఉండదన్నమాట. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో నేను హ్యాండ్స్తో కూడా చూపిస్తున్నాను. లోపలంతా బ్లాక్ కలర్లో ఉంది కదా కానీ మీ అందరూ అనుకోవచ్చు. చూడండి ఎక్కడే కానీ ఒక్క చుక్క మసి కానీ ఒక్క బొట్టుమైన ఏదైనా డస్ట్ కానీ ఏమీ లేదండి. నీట్గా క్లీన్ అయిపోయింది. డిఐవై లిక్విడ్ బాగా పనిచేస్తుంది అనమాట. జొన్న పిండితోనే ఇలా విమ్ లిక్విడ్ యాడ్ చేసుకునేసి నీట్గా క్లీన్ చేసుకోండి. తర్వాత చుట్టూ తులసికోటను కూడా సేమ్ అదే మిగిలిందనమాట పేస్ట్ దాంతోనే ఇలా బ్రష్తో నీట్గా ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేసుకుంటున్నాను. ఈ పెయింటింగ్ నేను వేసుకునేదేనండి డిజైన్ అంత బాగుందా కంపల్సరిగా కామెంట్ చేయండి. 2 డేస్ టైం పట్టిందండి దాదాపు ఈ ఇంట్లో చేరినప్పుడు అనమాట 4 ఇయర్స్ అవుతుందండి. కొత్తది తులసికోట కొనుక్కొని వచ్చుకునేసి నీట్గా నేనే పెయింటింగ్ వేశాను. ఇంకంతా నీట్గా అప్లై చేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు నీటితో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను అక్కడ అంతా పని చేసుకునేసరికి ఇక్కడ దీపం కూడా కొండెక్కింది. ఈ దీపం పక్కన పెట్టేసి
ఇంకా ఎలాగో నీళ్ళన్నీ చిట్టుతాయి కదండి, అందుకనేసి ఇక్కడ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పైపు వేసానండి నీళ్ళన్నీ కొట్టేదానికనమాట. ఇలా స్ప్రేతో అంతా నీట్గా ఇలా వాటర్ స్ప్రే చేసామనుకోండి డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అదే మనము చెంబుతో కానీ లేకుంటే మగ్గుతో కానీ నీళ్ళు స్ప్రే చేసామనుకోండి ఏమవుతుందంటే పక్కన అంతా గోడలకంతా పడుతుంది అనమాట. అందుకనే నేనైతే ఇంకా పైప్తో ఇలా స్ప్రే చేస్తూ ఉంటాను. ఇదిగోండి సింపుల్ ప్రాసెస్ అండి, ఎంత మసిబట్టిన తులసమ్మను కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ డిఐవై లిక్విడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేలపై చూడండి ఎక్కడ ఒక్క బొట్టు మసి కూడా కనిపించట్లేదు కదా. ఏమంటే పక్కన ఉసిరిక చెట్టు ఉంది కనుక ఉసిరిక చెట్టు ఆకులన్నీ ఎండిన ఆకులన్నీ పడుతూ ఉంటాయి, అదంతా ఇలా వాటర్ స్ప్రేతోనే నీట్గా ఇలా క్లీన్ చేస్తున్నాను. తులసమ్మ నీట్గా క్లీన్ చేసుకున్నాను. మామూలుగా అయితే ఫ్లోర్ పైన ఎక్కువగా నీళ్ళు అనేది స్ప్రే చేయకూడదు అంటండి, ఎందుకంటే ఇలా ఫ్లోర్ పైన అన్ని టైల్స్ ఉంటాయి కదండి, అవన్నీ జాయింట్స్ ఉంటాయి కదా, జాయింట్స్ మధ్యలోకి వాటర్ పోయేసి ఒక బండ ఎక్కువగా ఒక బండ తక్కువగా అలా ఎచ్చులు తగ్గులు వస్తాయంట. ఎప్పుడన్నా నేను గార్డెన్ ఎక్కువ క్లీన్ చేసినప్పుడు లేకుంటే ఇలా తులసమ్మను క్లీన్ చేసుకున్నప్పుడు అలా వాటర్ స్ప్రే చేస్తుంటాను. తర్వాత ఇందాక క్లీన్ చేశాను కదండి నీళ్ళన్నీ అలా ఉన్నాయి, వాటితోనే నేను ఈ కత్తిని అలాగే ఈ ప్లేట్ను కూడా క్లీన్ చేస్తున్నాను. చూడడానికి నీళ్ళు అంత బ్లాక్ కలర్లోకి మారాయే కానివ్వండి, అవి జిడ్డు అనేవి లేవన్నమాట. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాక నేను నీట్గా కత్తిని అలాగే ప్లేట్ను క్లీన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఆ మసి అంతా ఉంటుంది కదా కత్తి కందు, కత్తితోనే కదా నీట్గా రబ్ చేసింది కత్తిని అందు, అలాగే ప్లేట్ను కూడా నీట్గా ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకున్నాను. తర్వాత బ్రష్ని కూడా క్లీన్ చేశాను. తర్వాత మంచినీళ్ళతో క్లీన్ చేసేసి బ్రష్ని పక్కన పెడతాను. ఇవైతే మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి ప్లేట్ తలతలా అంటుంది కదా. ఈ డిఐవై లిక్విడ్తో మనము అంట్లు కూడా తోముకోవచ్చు అండి. ఇంకా నేల మొత్తం మారిపోయింది చూడండి, ఎక్కడన్నా బ్లాక్ కలర్లో కనిపిస్తుందా. మనం ఇలా బకెట్ అలా పెట్టామనుకోండి నీళ్ళన్నీ బకెట్లోనే పడతాయి అన్నమాట, పక్క కూడా చెట్లో. ఇంకా ఉసిరిక చెట్టు దగ్గర కూడా నీట్గా తుడుచుకునేసి ముగ్గు వేసుకున్నాను. ఉసిరిక చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో, ఎప్పుడెప్పుడు కాయలు ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాము. దీప ముగ్గు వేసుకున్నాను, ఇంకా దీపారాధన చేసుకోవాలండి. చిన్నపాటి ముగ్గండి, ఇంకా ఆల్రెడీ ఇంకా తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెయింటింగ్ వేసినదే ఉంది కనుక ఇంకా ముగ్గంటూ ఏమీ వేయలేదు. ఈ పెయింటింగ్ నేను వేసిందేనండి, అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలేదనమాట, లేకుంటే కనుక పెయింటింగ్ కూడా వీడియో తీసేదాన్ని. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో అస్సలకి. అక్కడ సిమెంట్ ఉందండి అందుకనేసి ముగ్గు అంటుకోలేదనమాట, రాను రాను అంతా ఊడిపోతుంది పెయింటింగ్ అంతా. ఇటువైపు ఏమో ఓం వేసుకున్నాను, వెనక సైడ్ ఏమో ఊరికి అంత డిజైన్ వేశాను, అటు సైడ్ ఏమో స్వస్తికి వేశానండి. ఈ తులసమ్మ డైరెక్ట్ నేలలకే ఉందండి, పైన ఒక బండ ఉంది, ఫస్ట్ ఆ బండకి నేను తులసమ్మ తులసికోట ఎంత సైజు ఉందో అంత సైజు వరకు కట్ చేపిచ్చేసేసి ఆ సిమెంట్ ఉంటాయి చూడండి ఇటుకలు, సిమెంట్ ఇటుకలు సైడ్ వెంట పెట్టించేసేసి తర్వాత తులసికోటను పెట్టామన్నమాట. పూర్తిగా నేలలోకే ఉంది. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి, హ్యాండ్స్కి ఎక్కడ మసి అనేది కావట్లేదు, నీట్గా క్లీన్ అయిపోయింది. లోపల సైడ్ కూడా మీకు డౌట్ ఉండొచ్చు అసలు ఎక్కడ కొంచెంగా కూడా మసి లేదు చూడండి. డిఐవై లిక్విడ్ చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా మీరు కూడా మీ తులసికోటని ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. అమ్మ వెలుగుతూ ఉండింది అనుకోండి మన ఇల్లంతా కూడా వెలుగుతూ ఉంటుంది అన్నమాట. కుబేర ముగ్గు వేసుకున్నాను, ఏదో చిన్న చిన్న ముగ్గులు నాకు వచ్చినట్టు కొంచెంగా వేశాను. అక్కడంతా సిమెంట్ అంతా గరుకు గరుకుగా ఉంది, కొంచెం కొంచెంగా ముగ్గు అనేది ఊడొస్తుందండి. ఇంకా తర్వాత ఇదిగోండి దీపారాధన చేస్తున్నాను. ఉసిరిక దగ్గర కూడా ఇదిగోండి ఇలా దీపం పెట్టాను. గాలి ఎక్కువగా ఉంటుందండి ఈ మధ్య, ఊరుకూరుకునే కొండ ఎక్కిపోతుంది అనమాట. ఇంకా పువ్వులు కూడా సమర్పించాను, అగరబత్తులు వెలిగించాను. అందరు బాగుండాలి తల్లి, అందరిలో మేము ఉండాలి, మమ్మల్ని మా పసుపు కుంకుమల్ని మా పిల్లల్ని మా అత్తమామల్ని అలాగే మా పుట్టింటిని మెట్టింటిని మా ఇంటి హరివిల్లు ఫ్యామిలీని అందరినీ చల్లగా చూడమ్మా.
అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇదిగోండి. తులసి కోటను మాత్రము నెలకు ఒకసారి ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకోండి. అమ్మ ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుందన్నమాట. మనకు కూడా అంత ఎక్కువ శ్రమ పడినట్టు కూడా అనిపించదు. పక్కన బండలకు కానీ అస్సలకి ఒక్క చుక్క మసి కానీ ఒక బొట్టు మసి కానీ లేకుంటే ఇంకా జిడ్డు కానీ ఏది ఉండదన్నమాట. సింపుల్గానే క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ డిఐవై లిక్విడ్తో, లిక్విడ్ అనొచ్చు పేస్ట్ అనొచ్చు అండి. లిక్విడ్ అంటే కనుక మనం కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం కూడా లిక్విడ్ అవుతుంది, అదే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకున్నాం కూడా పేస్ట్ అవుతుంది అనమాట. దాంతో మనము స్టీల్ సామాన్లు అయితే తలతలా మిలమిలా మెరుస్తాయి, తర్వాత గాజు సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు, తర్వాత ఇలా తులసమ్మను కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. తప్పకుండా తులసమ్మ ఈ విధంగా క్లీన్ చేసుకునేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ అండి.